మీకు ఎంత కాలం నుంచి ఇవ్వండి? శాప్ నుంచి కొంత డబ్బు రావాలి. పెన్షన్ పెన్షన్ అనేది 2021 అన్నయ్య 2023 నుంచి రాబోయే జనవరి నుంచి. కళ్ళు ఏదైనా సమస్య ఉందా? మైండ్ మెంటల్ మెంటల్ 80% మీకు ఎంత మంది? 75% మీకు ఆయనకి? నేను స్టాండర్డ్ గవర్నమెంట్ పెన్షన్ తీసుకున్నా 5000 రూపీస్. అన్నయ్యకి 3000 రూపీస్ పెన్షన్. ఆఫీసర్ ఇల్లు ఉందని చెప్పి, ఫైనాన్స్ ఇల్లు ఉందని చెప్పి ఆఫీసర్. లేదు, దీని మీద టోటల్ గా 2016 చట్టం ఉంది, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అసలు రిక్వెస్ట్ ఏంటంటే, దివ్యాంగులకి, మళ్ళీ దివ్యాంగులకి ఎవరికి కూడా ఇలాంటి నిబంధనలు లేకుండా. లేదు, ఖచ్చితంగా నిబంధనలు తీసేయాలి, ఖచ్చితంగా నిబంధనలు తీసేయాలి. ఎందుకంటే ఇదన్నీ మనం భగవంతుడు మనకి ఇది సృష్టిలో జరిగిన దానికి సాటి మనిషికి మనం వీటికి నిబంధనలు ఉండకూడదు. ఖచ్చితంగా ఖచ్చితంగా నిబంధనలు ఉండవు. దీనికి ప్రత్యేకంగా దీన్ని మాట్లాడతాం, ఖచ్చితంగా చేస్తాం. మీరు చెప్పండి. మీరు హ్యాండిక్యాప్ ఎలాగమ్మా? మీరు చెయ్యాలా? ఓకే, బస్ పాస్ ఇచ్చారు. ఒకరోజు తిరిగితే డస్ గార్డ్ ఉన్నా సరే టికెట్ పెట్టి ఏం చేసుకుంటా చేసుకుని హ్యాండిక్యాప్ అనుకున్నాం. కంప్లైంట్ కూడా పెట్టాను. బస్సులో మీకు బస్ పాస్ ఉంది? అంటే బస్ పాస్ ఉండి కూడా, బస్ పాస్ ఉండి కూడా బస్సులో ఎక్కితే మీకు బస్ టికెట్ కొట్టేశారు. నువ్వు ఎవడికి చెప్పుకుంటే చెప్పు. అది లేడీ, అది లేడీ కా కాకినాడ డిపోలో కంప్లైంట్ కూడా పెట్టారు. పెట్టారా? మీకు పెన్షన్ వస్తుందా? సరైనస్తే మేము కూడా ఓకే అన్నాం సార్. తర్వాత మీరు కట్టుకోవాలి, 30000 మమ్మల్ని చాలా కష్టపడి మీరు కట్టుకోలేమని కూడా చెప్పాను సార్. మీ ఇద్దరు వికలాంగులు ఎలా కట్టుకుంటామంటే, కట్టుకుంటే కట్టుకోమలాగే లేదని పేపర్ తీసుకునే సార్. ఆయన పేరు కూడా సుందర్ సార్ ఏదో ఉంది సార్. ఆయన పేరు కూడా వైసీపీనా? వైసీపీ సార్. సచివాలయంలో మాకు కట్టుకుంటే లేదు సార్. వికలాంగులు అంటే చాలా చిప్ప చూస్తున్నారు సార్. తల్లిదండ్రులు లేని వాళ్ళు మా ప్లెటోళ్ళు విమర్శనం చేయడం వాళ్ళకి ఏమవుతుంది సార్? చాలా మాటలు అంటున్నారు సార్. అరుపు తినేవారు అంటున్నారు మేము. అర్థం చాలా ఇలా కడేటప్పుడు పేపర్స్ నేను ఇస్తే డబ్బు ఉంటే కట్టుకో, లేదా మానే కట్టుకోలేదు సరే. ఎంత ఇస్తాం అలాంటప్పుడు నేను అడగమన్నారు వచ్చి అని ఇష్టసరంగా మాట్లాడుతున్నాను సార్. 2020లో ఇచ్చారు సార్. బాధ ఉంటే జీవితంలో కష్టాలు ఉంటాయి. 15000 లేదు మా దీని మీద ప్రత్యేకించి, అసలు మీకు సంబంధించి ప్రత్యేకంగా ఇది నేను ఇది కేంద్రం ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడవచ్చు. అండ్ వీ హ్యాడ్ కమ్ విత్ న్యూ యాక్ట్ అంటే ఇంక ఇలా కూర్చోబెట్టి ఏదన్నా ఇప్పుడు ఇలా మాటలు మాట్లాడడానికి భయపడాలి ఎవరన్నా సరే. ఆల్రెడీ దివ్య ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి మళ్ళీ మాట అనిపించుకోండి ఇంకా బాధాకరం. ప్రొటెక్షన్ అలాగే కుటుంబానికి కూడా చాలా చాలా కష్టం. ఎంతమంది అలా కూర్చోబెట్టి చేయగలరు? ఏమ్మా పాస్ పని చేస్తారు మీరు? ఎక్కడ ఎన్ని రోజులు? రెండు రోజులు ఒక ఇంట్లో చేస్తారా? నిజమే, చాలా పెద్ద మనసుతో మిమ్మల్ని మీకు అండగా కరెక్ట్. అది నేను మీ ప్రశ్న మాట్లాడతాం. నమస్కారం అమ్మా, మీ పేరు తల్లి? కుమారి. ఏమ్మా దగ్గర పోల్స్? చెప్పమ్మా చెప్పమ్మా చెప్పు. కూర్చోమ్మా బాధపడ బాధపడ అమ్మా. అమ్మా మీ డిగ్రీ చదువుకున్నారా? ఏ డిగ్రీ అమ్మా? బీఏ చేశారు. పెన్షన్ ఇస్తున్నారమ్మా? ఎంతమ్మా? 3000. మీరు ఉద్యోగం చేద్దామంటే అసలు మనకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితులు లేవు. ఏం ఉద్యోగం చేయగలరు మీరు? అంటే మీకు అంటే మీకు టెలికాలింగ్ చేయగలరు. తీసుకున్నారా? అసలు మీలాంటి ఉన్న పరిస్థితుల్లో ప్రతి నియోజకవర్గానికి ఇట్లాగా ఒక ఊళ్ళో
అందరు ఈజీగా రాగలిగి బస్సుల్లో పికప్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలి సంపాదించగలిగేది తీసుకోవట్లేదు. ఒక నిమిషం ఒక నిమిషం కనిపించట్లేదు, కళ్ళు కళ్ళు కనిపించట్లేదు, కళ్ళు కనపడట్లేదు సార్, కళ్ళు పూసిపోయాయి. అసలు పలిస్తే తెలుస్తుంది కదా సార్, మేము జామీన్ చేయలేదు. ఒకసారి ఇక్కడే మైక్స్ ఉన్నాయి, అందరు ఇటు వస్తే నేను ఇక్కడ ఇక్కడ కూర్చోను. అందరూ మన మైక్ తీసుకోండి, మన మైక్ తీసుకోండి ఫస్ట్, అటు మీరు అటు వెళ్ళిపోండి. ఇక్కడ ఇక్కడ మైకులు పెట్టండి, ఇక్కడ అటు వెళ్ళి ఉన్నాం. బ్యాక్గ్రౌండ్ కొంచెం మీరు అడగలేదు, మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోతే ఓన్లీ మైకులు వరకు పెట్టండి. మైకుల కింద దింపమంటారా లేకపోతే అందరికి ఇస్తాం సార్? అందరు ఎక్కువ మంది లేకుండా ఒక నిమిషం అక్కడ అలాగే.